చాలా రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, కానీ ఇది ఎప్పటి నుంచో మనకి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఉండేటువంటి ఒక చాలా గొప్ప వైద్య విధానం. ఈ వైద్య విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఆవిడ చేసేటువంటి కృషి, అలాగే ఆవిడతో పాటు వాళ్ళ ఆయన శ్రీను గారు కూడా దీన్ని ఇంతగా సహకరిస్తున్నందుకు ఇద్దరికి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒక 10-bedded హాస్పిటల్ని ఓపెన్ చేశారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. నాకు తెలిసినంత వరకు అయితే ఆయుర్వేదం ట్రీట్మెంట్స్లో పిల్లలకి సంబంధించి ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ ఏవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువగా లేవు. అసలు లేవు. ఓకే. సో అలాంటి ఒక హాస్పిటల్ని స్టార్ట్ చేసినట్టయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలాంటి ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు పిల్లల్ని రోజు తల్లిదండ్రులు తీసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఇన్పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇక్కడే ఉండి ట్రీట్మెంట్. ఆ డైట్ కూడా వాళ్ళే ఇస్తారు. జనరలీ ఏంటంటే ఆయుర్వేదం అనేసరికల్లా ఎక్కువ కేరళకి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బికాజ్ మోస్ట్లీ చాలా ఎక్కువగా ఆయుర్వేదం సెంటర్స్ కానీ లేకపోతే ఆయుర్వేదం రిసార్ట్స్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా ఎక్కువగా కేరళలో ఉన్నాయి కాబట్టి. కానీ డెడికేటెడ్గా వీళ్ళు శాంతిశ్రీ గారు ఈ హాస్పిటల్ ద్వారా అందిస్తున్నందుకు మేబీ ఇంకా అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ఒకసారి వచ్చి కేపీహెచ్బీలో డాక్టర్ గారి దగ్గర నాడీ పరీక్ష కానీ లేకపోతే ఆల్ దట్ ట్రీట్మెంట్స్ అన్నీ చేసుకున్న తర్వాత దే కెన్ టేక్ అ కాల్ ఆన్ వెదర్ దే కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ హియర్ ఆర్ నాట్. అండ్ ఆవిడకి చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, కేవలం ఇక్కడ మాత్రమే కాదు ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు ఇంతకుముందు బెంగళూరులో, విశాఖపట్నం అండ్ ఆల్సో కన్సల్టెన్సీ ఇన్ ఢిల్లీ. వాళ్ళ నాన్నగారు కూడా ఆయుర్వేదం డాక్టర్, ఎస్ ఆయుర్వేద ప్రాక్టీషనర్. సో అలాగే ఆవిడ ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగింది. సో కంగ్రాట్స్ అండి మీరు. సో ఆయుర్వేదం అనేది పురాతన వైద్య శాస్త్రం, దీన్ని కనుక ఫాలో అవుతూ పిల్లల దగ్గర మొదలుకొని పెద్దవాళ్ళు కనుక ఆయుర్వేద ప్రోటోకాల్ని ఏదైతే కనుక దినచర్యని రుతుచర్యని అండ్ ఆయుర్వేదంలోనే డైట్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నార్మల్గా డైట్ అంటే కనుక అలోపతిలో ఎలా చూస్తారు అంటే కనుక జస్ట్ అది ఆహారం, అది మనకు కావాల్సిన ఫ్యాట్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, విటమిన్స్ ఎన్ని ఉన్నాయి, మినరల్స్ ఎన్ని ఉన్నాయి, దానివల్ల బాడీ డెవలప్ అవుతుందా లేదా గ్రోత్ ఎలా ఉంటుందా అని చూస్తుంది. కానీ ఆయుర్వేదం ఆ విధంగా చూడదు. ఆయుర్వేదం ఎలా చూస్తుంది అంటే కనుక ఒక రకమైన ఆహారం తీసుకోవడం వల్ల అది మానసిక యొక్క మైండ్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అండ్ దోషాసన ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనే దాని మీద బేస్ చేసుకొని మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. అది పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎప్పుడైతే ఆయుర్వేద ప్రోటోకాల్ని ఫాలో అయ్యి దాని యొక్క వ్యవహారాలని మనం ఇంక్లూడ్ చేసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ డైటరీ మోడిఫికేషన్స్ కానీ చేసుకొని మన యొక్క మనుగడను సాధిస్తే కనుక మనకి ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆయుర్వేదంతో ఆరోగ్యాన్ని చాలా తొందరగా పెంపొందించుకోవచ్చు. జనరల్గా ఆయుర్వేదాన్ని కేరళలో ఎందుకు అంటే గ్రంథాల్లో ఆయుర్వేదం గురించి చెప్పినప్పటికీ కూడా దాని యొక్క అనుసరణని దాని యొక్క ఆచరణని కేరళలో ఎక్కువగా వాడుకలోకి తీసుకురావడం జరిగింది. అందువల్లే ఆయుర్వేద చికిత్స అనగానే కేరళ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కానీ అలా వెళ్లాల్సిన అవసరం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అందులోని ఆటిజం ADHD స్పీచ్డీలే వంటి వాటికి అలోపతిలో అయితే కనుక అసలు మెడిసిన్ అనేది లేదు అండ్ ట్రీట్మెంట్స్ కూడా లేకుండా ఓన్లీ ఎక్స్టర్నల్ థెరపీస్ స్పీచ్ థెరపీ అని ఓటీ అని బిహేవియర్ థెరపీ అని చేస్తుంటారు. అవన్నీ అవసరం లేకుండా కేవలం మన యొక్క పంచకర్మ ట్రీట్మెంట్స్ డైటరీ మోడిఫికేషను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే వాళ్ళ యొక్క జీవితాల్లో చాలా మార్పులు తీసుకురావడానికి నేను ఆల్మోస్ట్ 12 సంవత్సరాల్లో చాలా కేసెస్ డీల్ చేశాను. ఇక మీదట కూడా చేయడం కోసం అని ట్రై చేస్తున్నాను మీ అందరి యొక్క సహకారంతో.